బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్ననే ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పార్టీని వీడగా మరో ఇద్దరు నేతలు బీజేపీకి షాక్ ఇచ్చారు. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో పాటు దాసోజు స్టెవెన్ బీజేపీకి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అనిశ్చితి, అలాగే దశ దిశ లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని స్వామి గౌడ్ దాసోజు స్టెవెన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పి మునుగోడు ఉప ఎన్నికలో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత దుగుత్సాకరంగా ఉందని మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందన్నారు. బీజేపీ తీరుతో తమలాంటి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైందన్నారు. అనేక ఆశయాలతో బీజేపీలో చేరినప్పటికీ దశ దిశ లేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతి కాలంలోనే అర్థమైందని చెప్పారు. ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడాన్ని పక్కనబెట్టి మందు మాంసం విచ్చలవిడిగా పంచడం, ఇష్టారాజ్యంగా నోట్ల కట్టలు వెదజల్లడం చేస్తున్నారని తప్పుబట్టారు. అక్రమ మార్గాల్లో మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధించాలనుకుంటున్న బీజేపీ తీరుకు నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్వామిగౌడ్ దాసోజు స్టెవెన్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు స్టెవెన్ మరికాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్ననే ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పార్టీని వీడగా మరో ఇద్దరు నేతలు బీజేపీకి షాక్ ఇచ్చారు. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో పాటు దాసోజు స్టెవెన్ బీజేపీకి రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అనిశ్చిత, దశా దిశ లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని స్వామి గౌడ్ దాసోజు స్టెవెన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పి మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుత్సాకరంగా ఉందని మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందన్నారు. బీజేపీ తీరుతో తమలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైపోయిందని తెలిపారు. అనేక ఆశయాలతో బీజేపీలో చేరినప్పటికీ దశ దిశ లేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతి కాలంలోనే అర్థమైందని చెప్పారు. ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడాన్ని పక్కనపెట్టి మందు మాంసం విచ్చలవిడిగా పంచడం, ఇష్టారాజ్యంగా నోట్ల కట్టలు వెదజల్లడం చేస్తున్నారని తప్పుబట్టారు. అక్రమ మార్గాల్లో మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధించుకోవాలనుకుంటున్నారని ఆ బీజేపీ తీరుకు నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్వామి గౌడ్ దాసోజు స్టెవెన్ లేఖలో పేర్కొన్నారు. స్టెవెన్ ఇక మరికాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు.
రైట్. నిన్ననే ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్ష్మయ్య గౌడ్ బీజేపీ పార్టీని విడగా ఇప్పుడు ఇద్దరు కీలక నేతలు బీజేపీకి షాక్ ఇచ్చారు. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్తో పాటు రీసెంట్గానే ఆ పార్టీలోకి వెళ్ళిన దాసోజు స్టెవన్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ ద్వారా తెలిపారు. అయితే మరి కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీలోకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో దాసోజు స్టెవన్ పార్టీలోకి చేరబోతున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సీతారామరాజు, సో ఈ మొత్తం పొలిటికల్ స్టంట్స్ అన్నీ ఏ విధంగా చూడాలి? బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వైఖరిని తేటతల్లం చేస్తూ ఒక లేఖలో క్లియర్గా మెన్షన్ చేస్తూ పార్టీ ఎందుకు విడుతున్నామో వాళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే బీజేపీలో రాజకీయ లొకలొకలు ఏ విధంగా ఉంది, నోట్ల కట్టలు ఏ విధంగా రాజ్యాన్ని ఏలుతున్నాయి, బీజేపీలో ఆ అధికారాన్ని ఏ విధంగా ఏలుతున్నాయి అనేది అర్థమవుతోంది. ఏ విధంగా చూడాలి దీన్ని సీతారామరాజు? సునీల్, మీరు చెప్పినట్టు రాష్ట్రంలో బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో నుంచి వరుసగా నిన్న నుంచి ముగ్గురు ముఖ్యమైన నేతలు బయటికి వచ్చారు. ముగ్గురు కూడా బీసీ నేతలు కావడం అనేది అత్యంత ప్రాధాన్యతమైన అంశంగా మనం చెప్పుకోవాలి. అనేక ఆకాంక్షలతో బీజేపీలో చేరినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమవుతుంది బీజేపీ. కాబట్టి ఆ పార్టీ నుంచి బయటికి వస్తున్న ప్రతి నేత కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్న ప్రతి నేత కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మండలి చైర్మన్ గా పనిచేసిన స్వామి గౌడ్ తాజాగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ అధ్యక్షునికి ఆయన లేఖ కూడా రాశారు. అందులో అనేక కీలకమైన అంశాల్ని ఆయన తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. పార్టీలో ఉన్న ధనవంతులకు అలాగే కాంట్రాక్టర్లకు తప్ప ఇతర నేతలకు కార్యకర్తలకు గుర్తింపు లేదు. నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తున్న నాయకుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన నేతలు కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని స్వామి గౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా ఎదిగిన తమలాంటి వారికి ప్రయోజనం, తమలాంటి వారికి కనీసం ప్రాతినిధ్యం కావచ్చు, తమలాంటి వారి ఆకాంక్షలు కావచ్చు నెరవేర్చడంలో కానీ, ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చడంలో కానీ, తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో నెరవేర్చడంలో కానీ బీజేపీ పూర్తిగా విఫలమవుతుంది. కాబట్టి బయటికి వస్తున్నట్టు వారంతా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తన లేఖలో ప్రస్తావించిన అంశాలు మనం ఒకసారి చూసినట్టయితే తనలాంటి ఎందరో నాయకులు అనేక అవమానాలకు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు పార్టీలో అనేక అవమానాలను భరిస్తూ కొనసాగలేకపోతున్నాం కాబట్టి కలత చెంది బయటకు వస్తున్నామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. నిబద్ధత అలాగే నిజాయితీతో ప్రజా సమస్యల పట్ల నిరంతరం పనిచేసే తమలాంటి నాయకులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ప్రజల పక్షాన పోరాడేందుకు సరైన వేదిక బీజేపీ కాదనే అభిప్రాయంతోనే వారు బయటికి వస్తున్నట్టుగా వెల్లడించారు స్వామి గౌడ్ తన రాజీనామా లేఖలు. మనం చూసాం ఈ రోజు ఉదయం దాసోజీ శ్రవణ్ కూడా తన రాజీనామా లేఖలు అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. నిన్న మనం చూసాం భిక్ష్మయ్య గౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి. కేవలం 24 గంటల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమైన నాయకులు బీజేపీని వీడడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. మునుగోడు ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముంగిట్లో ఉన్న తరుణంలో ఇది మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ప్రజలకు సంబంధించి తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది సునీల్. అయితే సీతారామరాజు, తెలంగాణ రాజకీయాల్లోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా పార్టీ మారేటప్పుడు ఇదే విధమైనటువంటి జవాబుని టీబీజేపీ అధ్యక్షులకి అందజేసినటువంటి పరిస్థితి చూస్తాం, బయట కూడా అటువంటి కామెంట్స్ చేశారు. అట్లాగే ఇంకొంతమంది నాయకులు కూడా, తీన్మార్ మల్లన్ కానివ్వండి, ఇంకొంతమంది నాయకులు కానివ్వండి, బీజేపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇదే విధానం, నిర్ణయాలనేవి ఒకే విధంగా మోనోపోలీ మార్కెట్లా ఉంటుంది, ఒకే విధమైన డెసిషన్స్ ఉంటాయి, తొందరగా మనం చేయాలనుకున్నది చేయలేము, చాలా పర్మిషన్స్ కావాల్సి వస్తుంది, మన ఆశయాలు అక్కడ నెరవేరవు, ఇటువంటివన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సో అంతర్గతంగా బీజేపీలో ఏం జరుగుతోందో చాలా స్పష్టంగా తేటతల్లమవుతోంది. టీఆర్ఎస్ పార్టీలో ఏ విధమైన స్వతంత్రత ఉంటుందో నాయకులకి, ఏ విధమైన సేవా తత్పరతను వారికి చాటుకునే అవకాశాలు వస్తాయో, ఆ విధమైన విధానాన్ని బీజేపీలో ఉండదు అనేది నేతలు చాలా స్పష్టంగా తేల్చి చెప్తున్నారు ఈ లేఖల ద్వారా. ఏమంటారు సునీల్? అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇక్కడ రెండు కీలకమైన అంశాలు. ఒకటి, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమ తెలంగాణ నిర్మాణంలో కావచ్చు, ఉజ్వల తెలంగాణ నిర్మాణంలో గత 8 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న కృషి కావచ్చు, ఇవి రెండు కూడా
తెలంగాణ సమాజం యొక్క ప్రతి ఒక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా అడుగులేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రస్థానంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు నడిగిన సందర్భాన్ని మనం చూసాం. సబ్బండ వర్ణాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీతో అడుగులో అడుగు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి సారథ్యంలో ముందుకు సాగిన సందర్భం. ఉజ్వల తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 8 ఏళ్ల కాలంలోనే దేశంలోని ఏ రాష్ట్రం కూడా సాధించని అసాధారణమైన విజయాలు, అపూర్వమైన విజయాలు, చారిత్రాత్మకమైన విజయాలను సొంతం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా విస్తరించబోతోంది. అనేక రాష్ట్రాల నుంచి కూడా కీలకంగా ఉన్న రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు, పారిశ్రామిక సంబంధించిన నాయకులు, ఇతర అట్టడుగు వర్గాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి, అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారిని కలుస్తున్న సందర్భం మనం చూసాం. పార్టీ విస్తరణగా దిశగా కూడా అడుగు వేసే స్థాయిలో ఉన్న ఈ క్రమంలో తప్పకుండా గతంలో తెలంగాణకు దారి చూపించాం, రేపు దేశానికి కూడా ఒక సరికొత్త దశను దిశను అందించేందుకు సిద్ధమవుతున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఈ తరుణంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలవాలి. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రానున్న రోజుల్లో పార్టీ అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించబోతుందన్న ఆకాంక్షనే కాదు, వారిలో ఒక ఆత్మవిశ్వాసం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఒక ఎన్నిక కోసమో ఒక అంశం కోసమో కాకుండా పూర్తిగా దీర్ఘకాలికమైన రాష్ట్ర ప్రయోజనాలు, దీర్ఘకాలికమైన దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఇది ఒక కీలకమైన అంశం కాబట్టే ఈ దిశగా నిర్ణయాలు ఉంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఒకే సందర్భంలో రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన సందర్భం ఒకటే, 8 ఏళ్లు గడిచిన పరిస్థితి. కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందడుగు వేసిందో రాష్ట్ర ప్రజానీకమంతా కూడా చూశారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ ఏ విధంగా వెనుకబడిందో కూడా చాలా స్పష్టంగా చూశారు. ఈ క్రమంలోనే ఈ పరిణామాలన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఈ నేతలందరూ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా ఉద్యమంలో ఉన్న నాయకులు, చైతన్య స్థాయి చాలా ఎక్కువ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన నాడి తెలిసిన నాయకులందరూ కూడా వీరంతా కూడా ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా ప్రజాస్పందన, పౌర సమాజం ఏ విధంగా ముందుకు సాగబోతుందో పూర్తిగా అంచనా వేసుకున్న తర్వాతనే రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా టీఆర్ఎస్, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గా మారి పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేయబోతున్న ఈ క్రమంలోనే తప్పకుండా సమవంతుగా తాము కూడా అందులో పనిచేయాలి, ముఖ్యమంత్రి గారి అడుగులో అడుగు వేయాలనే ఒక ఆలోచనతో వారంతా కూడా అడుగులు ముందుకు వేస్తున్నట్టు, కలిసి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు బీజేపీలో ఇస్తున్న ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి, టీఆర్ఎస్ లో పేద మధ్యతరగతి అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ఓవైపు సంక్షేమానికి మరోవైపు అభివృద్ధికి ఒకే ప్రాధాన్యతనిస్తూ రెండు జోడేట్ల మాదిరిగా ఏ విధంగానైతే ప్రగతి పదంలో తెలంగాణ దూసుకెళ్తుందో వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో బేరేజ్ వేసుకుంటూనే రానున్న రోజుల్లో తప్పకుండా కలిసి పనిచేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ తోటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం సాధ్యమవుతుందన్న అచంచలమైన విశ్వాసంతోనే వీరందరూ కూడా అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సునీల్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.